నాన్నగారికి అసలు కోపం రాదని వారు నిజమేనా? అవును, ఆఫ్ కోర్స్. సో మీ ఇద్దరిలో మరి ఎవరు నాన్నగారి బాణీని ఎక్కువగా అలవరుచుకున్నారని అనిపిస్తుంది మీ ఇద్దరికి? ఇద్దరు అంత కాదేమో, ఇద్దరికి అంత ఓపిక అయితే లేదు. బట్ కొంచెం ఆయన స్టైల్ ఆఫ్ విషయం ఏదైనా ఉంటే బెటర్లీ రాకెందు ఐ కెన్ సే. కొంచెం బెటర్ పేషెన్స్ ఎక్కువ మేబీ నాకు, ఐ కెన్ సే ఫ్రాంక్లీ నాట్. మేబీ అంటే పాటలు ఎక్కువ నేను రాయడం వలన చెప్తున్నాడు. అది కాదు, జనరల్లీ ఐఎమ్ సేయింగ్ అది ఆయన. బట్ ఆయన నేచర్ ఆయనదే అండి. అంటే ఆయన కొడుకులం కదా అని వీ కెన్ నాట్ ఇన్హెరిట్ ఇంకేమైనా కానీ. బట్ ఆయన నేచర్ నాట్ ఓన్లీ కోపం రాకపోవడం అని కాదు, హీఈస్ సో ఫ్రెండ్లీ అండ్ హీఈస్ సో రిమెంబరింగ్. అందరినీ గుర్తుపెట్టుకుని పేరు పేరున అంతమందితో ఉండడం, ఎవరైనా చెప్తారు మాకు చాలామంది ఆయన తెలుసు అంటారు. నిజంగా ఆయన కూడా ఆ పేర్లతో సహా చెప్తూ ఉంటారు. అంతమందితో ఒక పిఆర్షిప్ అనండి ఏమైనా అనండి, అంటే అంతమందితో మంచిగా ఉంటూ ఎవరి చేత కూడా బ్యాడ్గా లేని ఒక ఒక రిమార్క్ అంటే ఈజ్ అ లాట్ ఆఫ్ గుడ్ థింగ్ అది. చాలా సర్ప్రైజింగ్ ఏంటంటే ఆయన ఒక దిగ్గజం, ఎంతమంది దిగ్గజాలతో పనిచేసి మామూలుగా ఒక పాయింట్ వచ్చాక ఒక ఆరా ఒక యాటిట్యూడ్ వచ్చేస్తుంది. కానీ నేను విన్నది ఎలా వచ్చారు ఎప్పుడు వచ్చారంటే ఇదిగో ఆటోకి వచ్చేసానని చెప్పి అంత సింపుల్గా అంత హంబుల్గా ఉండేవారని చెప్పి. సో మీరు చెప్పండి రాకేంద్ర మౌళి గారు, మీరు పాటల రచయితగా ఆయన ఆ వారసత్వం అందుకున్నారు కాబట్టి ఒక్క కొట్టొచ్చిన క్వాలిటీ ఏమిటి నాన్నగారి పాటల్లో? సింప్లిసిటీ అండి. ఎవరికైనా ఇప్పుడు నాకు నేను రాస్తున్నప్పుడు కూడా నాకు ఆయన ఇచ్చిన సజెషన్ ఏంటంటే పల్లవి పాడుకోదగదైంది అండి. సో అందరి నోట్లో నానాలి, అందరూ పాడుకోదగిందే పల్లవి. సో పాటకి పల్లవి ప్రాణం అంటారు కదా. సో అది గుర్తుపెట్టుకో, నీ పాండిత్యం ఏమన్నా ఉంటే చరణాలు చూపించుకో అందరు. సో ఊరూరికే అలాగా కష్టమైన పదాలు వేసేసి సో అలాగేదో హంగుల కోసం వాటి కోసం చేయకు, అందరూ పాడుకోదగ్గ పాట రాయడానికి ప్రయత్నించమని చెప్పింది. అలా ఆయన పాటలో ప్రస్ఫుటంగా మీకు అనిపిస్తూ ఉంటుంది. అవును అవును, అన్ని హిట్ పాటలు అండి బాబు. అంటే యాక్చువల్లీ ఇప్పుడు నేను ఇవాళ మీతో మాట్లాడబోతున్నట్టు తెలిసిన తర్వాత అనుకున్న తర్వాత ఆ పాట లిస్ట్ తీస్తూ పోతే ఏ పాటని తక్కువ చేయగలుగుతాం అలా ఉంది. అంటే ఒకదాన్ని మించి ఒక పాట. సో అలాంటి గ్రేట్ హిట్స్ అందించిన రచయిత, గేయ రచయిత, ఈ ఇది మీ చాయిసా అండి ఈ వృత్తిలో ఉండడం? అవునండి, మా చాయిస్. బట్ ఆయన అదే ఆయన ఆయన ఫ్రీడమ్ అండ్ ఆయన సపోర్ట్ కూడా ఉంది. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అబౌట్ ఎవ్రీథింగ్, సెంట్రల్ లింక్డ్. మా చాయిసే ఇండివిజువల్గా నేను, బట్ నేను కొంచెం ఎర్లీగా తీసుకున్నాను. లైక్ ఐ స్టడీడ్ విస్కామ్ అండ్ నేను కమల్ హాసన్ గారి దగ్గర రెడీగా చేసి అది ఆయన, అది ఆయన ద్వారా జరిగింది. అండ్ అగైన్ యాక్సిడెంటల్గా అయినా కూడా ఐ కేమ్ ఇన్ టు డబ్బింగ్ రైటింగ్ కూడా, అది కృష్ణప్రసాద్ గారని ప్రొడ్యూసర్ శివలింక కృష్ణప్రసాద్ గారు, ఆయన కూడా నాన్నగారికి బా ఫ్రెండ్, హీ ఇంట్రడ్యూస్డ్ మీ యాజ్ డబ్బింగ్ రైటర్. అంతకుముందే వాయిస్ ఆర్టిస్ట్గా కూడా నాన్నగారి ఫిలిమ్స్లోనే నేను చిన్నప్పటి నుంచి డబ్బింగ్ చెప్తూ ఉన్నాను. సో అట్లా క్యారెక్టర్స్ చెప్పారు, నేను యంగ్గా ఉన్నప్పుడు చాలా చెప్పాను. నాన్నగారి ఫిలిమ్స్లో ఇన్ఫ్యాక్ట్ చెప్పడం తక్కువ, అప్పుడు అదే నాన్నగారి ఫిలింలో ట్రై చేసినా నేను చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా. ఇప్పుడు బాలరామాయణం ఉంది, అందులో ఒక రావణాసురుడు ఒక అమ్మాయి యాక్ట్ చేసి ఉంటుంది, అమ్మాయికి నేనే డబ్బింగ్ చెప్పాను అప్పట్లో. అట్లా టైటానిక్ డికాప్రియో ఏదో 16-17 ఇయర్స్ అప్పుడే చెప్పాను. సో ఇవన్నీ కూడా, బట్ అవి కాకపోతే అదే అంటున్నాను, ఇక్కడ ఒక ఇంటర్లింక్డ్ థింగ్ ఏంటంటే ఆయన ద్వారా మేము వచ్చిన, అఫ్కోర్స్ నాకు ఆ టాలెంట్ ఎక్కడో ఆయన, అది ఆయన ద్వారానే వచ్చినా కూడా మాకు సస్టైనిటీ కూడా మా వల్ల కూడా నిలబడింది. బట్ నన్ను గన్సల్ రతన్ కుమార్ గారు ఉన్నారు, ఆయన ట్రైన్ చేశారు డబ్బింగ్ ఆర్టిస్ట్గా. సో ఇట్స్ ఏ జర్నీ. నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యి తర్వాత నేను ఆప్టెడ్ అవుట్ టు వర్క్ యాజ్ ఏడీ ఫర్ కమల్ గారు. అది కూడా నాన్నగారికి బాగా తెలుసు కాబట్టి హీ గేవ్ మీ అన్ ఎగ్జామ్ అండ్ కమల్ గారు తీసుకున్నారు, అదయ్యింది. బట్ యాక్సిడెంటల్గా ఐ బికమ్ అగైన్ డబ్బింగ్ రైటర్. సో అది దట్స్ అగైన్ మై చాయిస్. ఐఎమ్ వర్కింగ్ విత్ లాట్ ఆఫ్ డైరెక్టర్స్. అది ఐ వాస్ టూ యంగ్ టు అగైన్ గెట్ ఇన్ టు డైరెక్షన్ అని చెప్పి అప్పుడు ఐ టుక్ దిస్ అండ్ నాకు అది ఇట్ వర్క్డ్ ఫర్ మీ. మన్మద గజని లైక్ దట్ ఇట్ కంటిన్యూడ్. తర్వాత కాదండి రైటర్గా, మన్మద వాజ్ మై డబ్బింగ్ రైటర్గా, డైలాగ్ రైటర్గా మన్మద వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్. ఇట్స్ అ ఛాలెంజ్ కదండి డబ్బింగ్ చిత్రాలు రాయడం, లిప్కి సింక్ అవ్వాలి, భాష మీద పట్టు ఉండాలి, అట్ ద సేమ్ టైం ఎక్కడ ఎబ్బెట్టుగా అనిపించకూడదు. భాష అంటే అదే ఎక్కువ రావడం కన్నా కూడా కాంటెంపరీ లాంగ్వేజ్ ఎక్కువ తెలియాలి మనకి. అన్ని సినిమాల్లోనూ ఎక్కువ డ్రామాటిక్ ఉండదు, కొన్ని న్యాచురల్గా తమిళ ఫిల్మ్స్ అంటేనే వాళ్ళు రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు సంకోచపడరా అంటారు, ఎందుకు సంకోచిస్తున్నావు అని మనం అంటే అది డబ్బింగ్ తెలిసిపోతుంది పదాలు వాడకూడదండి. ఇది సరే డబ్బింగ్ మాటలకి ఎలా ఒక కష్టం, పాటలకి ఇంకా కష్టం కదా. అవునండి, డెఫినెట్లీ అండి. సో మీరు నాన్నగారి వర్క్స్లో అసలు మీరు వండర్ అయ్యి వావ్ అని అనుకున్న, ఆఫ్టర్ యూ బికేమ్ ఎస్టాబ్లిష్ ప్రొఫెషనల్స్ అనుకున్న వర్క్స్ ఏమిటండి మీకంటే యువర్ మోస్ట్ ఫేవరెట్?
ఐ కెన్ ఇమీడియట్లీ టెల్ డబ్బింగ్స్ లో నాదే రెండో ఫిల్మ్ గజని, నేను డైలాగ్ రైటర్, అందులో ఒక పాట అదే మీరు ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పింది హృదయం ఎక్కడ ఉన్నది వాజ్ యాక్చువల్లీ ఐ కెన్ సే దిస్ అవుట్ ఆ చాయిస్ నేను తమిళ పాట విని ఆ ఫస్ట్ రెండు లైన్లు నేను నేను అంటే డెసిషన్ మేకర్గా ఉండి ఇది గొప్పగా లేవన్నాను నేను ఐ కెన్ ఓపెన్లీ హీ టోల్డ్ దట్ ట్రస్ట్ మీ దిస్ లైన్స్ విల్ వర్క్ అని చెప్పారు ఆయన. అది ఆయన విజ్డమ్. ఇది నాకు తర్వాత చెప్పింది అదే సింపుల్ గా ఉండాలి అంటే తమిళలో చాలా పెద్ద పోయిట్రీ అది. నేను అంత లేదేమో ఇది తెలుగు అట్లా రాలేదే అని ఒక ఫీలింగ్ లో ఉన్నాను. బట్ కంప్లీట్లీ లిప్ సింక్ కి ఆయన ఆయన అదే అంటున్నాను ఆయన విజ్డమ్ అండ్ ఐ వాస్ 22 ఇట్ వర్క్డ్. నేను ఐఎమ్ అట్లా సో సారీ కూడా చెప్పాను హిట్ అయిన తర్వాత సో అట్లా అది నాకు అంటే వర్క్ కూడా రిలేటెడ్ కాబట్టి ఐ వండర్డ్ ఫర్ దట్ లాట్ ఆఫ్. ఆయన ఆయన కాంచనలో ఒక సాంగ్ ఉంటుంది అది అందరూ మిగతా సాంగ్స్ చెప్తారేమో కానీ లాస్ట్లో హోరు గాలి లాగానే ఒక అది ఆయన అన్నారు ఇది ఏంటి 5 పేజీలు ఉంది పాట అన్నారు ఆయన. అలాగే అది వస్తూనే ఉంటుంది అది ఏంటి అందరికి నాకొక్కడికి ఇలాంటి ఎస్సే ఇచ్చినట్టుగా. సో అట్లా టఫ్ సాంగ్స్ కూడా ఆయనే క్రాక్ చేయగలరు అంటే ఆయనకు అట్లాంటి ఒక విద్వత్ ఉంది. ఆయన ఎప్పుడు హీ సో హంబుల్ టు సే దట్ ఈస్ స్టెనోగ్రాఫర్ ఆఫ్ హిస్ గాడెస్ అని ఆయన అంత హంబుల్గా సరెండరెన్స్ తోనే రాస్తారు. హీస్ ఆయనకు ఆ విద్వత్ ఉంది అండ్ ఐ కెన్ ఐ వండర్డ్ ఫర్ లాట్ ఆఫ్ సాంగ్స్. కానీ యాక్చువల్లీ ఆయనకి మీరు అన్నట్టుగా ఎంత విద్వత్ ఉందితో పాటు టెక్నిక్ కూడా తెలిసి ఉండాలి. ఆ సమయస్ఫూర్తి తెలివితేటలు కూడా ఉండాలి కదా మనకి కరెక్ట్ గా అమరడానికి ఆ వర్డ్స్. హృదయం ఎక్కడున్నది తమిళలో ఏమిటండి? చుట్టూ విడి చూడరే చుట్టూ విడి చుట్టూ విడి చూడరే చుట్టూ విడి చూడ ఎన్నిదయం ఉన్నే చుట్టుదే మళ్ళీ అది కొరియోగ్రఫీలో అతను తిరుగుతాడు కాబట్టి తిరగడం రావాలి మళ్ళీ ఇట్స్ ఎ టఫ్ థింగ్. నేను తిరుగుచున్నది అది అట్లా ఆయన చాలా మందికి ఎదలో నాకు చోటు వద్దు అని ఆవారాలో ఒక పాట ఉంటది అప్పుడు ఇట్స్ అరరే వాన జడి వాన లాస్టింగ్ సాంగ్ చెప్పాలంటే అసలు ఇప్పటిదాకా డబ్బింగ్ పాట అంటే ఎవరు నమ్మరు దాన్ని అలా అలా ఫీల్ అవ్వరు. ప్రతి పబ్ లోనూ ఆ పాట ఇప్పటికీ బ్యాండ్ ప్లే చేసే పాట అదే ఆయన ఫస్ట్ లిప్ కి రాసిన సాంగ్. అవును ఆయన ఫస్ట్ లిప్ కి రాసిన సాంగ్ అదే. ఇప్పుడు అందులో రాయ్ ఏం రాస్తున్నావు ట్రిక్కీ థింగ్ ఏంటంటే దానికి డైలాగ్స్ గుణాకి బాలుగారు ప్రొడ్యూసర్, డైలాగ్స్ రిటన్ బై రాజశ్రీ గారు, పాటలు నాన్నగారు. అది పాటలోంచి మాటలో మాటలోంచి పాటలోకి వస్తుంది. ఆ మధ్యలో మాటలు అందరూ కలిసి ఫ్రేమ్ చేసి ఉండొచ్చు, రాజశ్రీ గారు ఉండొచ్చు, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ అబౌట్ ఇట్. బట్ కవిత కవిత అన్న దానికి అది కవిత్వం ఉండాలని అయితే ఈయన పెట్టుకొని రాశారు. అంటే అమ్మాయి అంటదా చదువు చదువు కవిత కవిత అంటే దే షుడ్ బి సమ్ కవిత ఇన్ ఇట్. అందుకని ఆయన ఒరిజినల్ కూడా తీసుకోకుండా బట్ హీ లెర్న్డ్ హౌ టు రైట్ ఇట్ ఫ్రమ్ రాజశ్రీ గారు అని హీ టోల్డ్. ఎలా మా పాలు ఆ ఒక హీ గేవ్ 20 మినిట్స్ ఆఫ్ స్మాల్ క్లాస్ ఫస్ట్ సింక్ ఫుల్ సింక్ అంటే బాలుగారు రాయమని అడిగారు కానీ హీ వాజ్ నాట్ సో కాన్ఫిడెంట్ అబౌట్ ఫస్ట్ టైం లిప్కి రాయడం. ఆయన అంతకుముందు నాయకుడులో కూడా నాకు లిప్ లేనివ్వండి అని రవికిషోర్ గారి దగ్గర ఆయన నీగూడు చెదిరింది ఏదో తెలియని బంధం రాశారు. ఇందులో హీ హ్యాస్ టు రైట్ ఇట్ ఫర్ లిప్. సో అందుకని ఇది ఒక చిన్న క్లాస్లో తీసుకున్నా ఆయన ఒరిజినల్ పదాలు వాడకుండా కమ్మని ప్రేమ లేఖని టోటల్లీ ఫిగర్డ్ ఇట్ అవుట్ లైక్ రియల్గా ఒక పోయట్రీ రాసినట్టుగా ఒక లేఖగా. సో అందుకని అది సినిమాల్లో వాడారు. ఇట్స్ ఎ కల్ట్ సాంగ్ ఆబ్వియస్లీ. మీకు ఇదే సందర్భంలో గుర్తు చేద్దాం అన్నట్టు గుర్తులేదు ఈయన రాజశ్రీ గారి దగ్గర నేర్చుకున్న ఈ ప్రక్రియ ఏదైతే ఉందో హాఫ్ లిప్ ఫుల్ లిప్ ఓపెన్ లిప్ అని రామ్ జోగ శాస్త్రి గారు ఫస్ట్ టైం డబ్బింగ్ రాస్తున్నప్పుడు నాన్నగారు నేర్పించారంట. ఇది ఆయన చెప్పారు అప్పుడు నాకు రాజశ్రీ గారు నేర్పించారు నేను మీకు చెప్తున్నాను అండి అంటే దిస్ హ్యాస్ టు గో ఆన్. అంటే ఎలా నేర్చుకుంటారు చెప్పండి ఒకసారి. అంటే ఇప్పుడు లైక్ మాకి పాకి ఇప్పుడు పా మా బా ఇలాంటి క్లోజ్కి క్లోజ్డ్ ఉంటాయి, కొన్నిటికి హాఫ్కి హాఫ్ ఉంటాయి. ఇలాంటి పదాలు వేసుకోవచ్చు అనేది ఇట్స్ ఫా నియరెస్ట్ కొన్ని ఉంటాయి కదా తానాకి తనాకి అట్లా అది ఫిగరింగ్ అవుట్ వాడచ్చు మా వాడచ్చు అది క్లోజ్డ్ ఉన్నప్పుడు. హాఫ్ అనేది ఫా ఓ ఊ ఇలాంటివన్నీ హాఫ్ లిప్ అంటారు అండ్ ఓపెన్ లిప్ ఇస్ ఆ ఈఏ ఇవన్నీ ఓపెన్. సో దానికి దీనికి ప్రాబబుల్ గా మిక్స్ చేసుకోవచ్చు. దానికి ఆ కేటగిరీలో వర్డ్స్ దొరకాలి కదా అదే కదా. అంటే బేసిక్ గా రైటర్ అయి ఉండాలండి డబ్బింగ్. ఇప్పుడు శ్రీశ్రీ గారు ఫస్ట్ రైటర్ అయినప్పుడు ఎంత విద్వత్ కావాలి డబ్బింగ్ సినిమాకైనా ఆయన పెట్టుకుని ఉంటారు మరి ఒక భాష మీద. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే కాంటెంపరీ దాంట్లో ఇప్పుడు నా జనరేషన్ అయినా నేను కూడా ఒక 15 ఇయర్స్ 200 ఫిల్మ్స్ చేశాను కాబట్టి ఐ కెన్ సే దట్ నా జనరేషన్ లో వచ్చింది కూడా ఏంటంటే మోర్ ఆఫ్ ఎంత ఒరిజినల్ ఏదైనా మనం ఒరిజినల్కి ఫిట్ అవ్వాలి ఫస్ట్ ఉన్నది. ఇప్పుడు అక్కడ చెన్నైలో జరిగితే మనం వైజాగ్ అని తెస్తున్నామంటే మోర్ ఆఫ్ బిలీవబిలిటీ తేవాలి. సిజీస్లో వాటిలో తెస్తున్నప్పుడు లింగ్విస్టిక్గా కూడా మనం ఆ భాష మీద అన్ని రకాల కల్చర్స్లో భాషలు నేర్చుకోవాలి. అది పాటకైనా మాటకైనా ఓవరాల్గా డబ్బింగ్ ఈజ్ ఏ లెబోరేజ్ జాబ్. చాలామంది చాలా చోట్ల ఒప్పుకున్నది. కమల్ గారు కూడా లాస్ట్గా విక్రమ్ ఆడియో ఫంక్షన్లో కూడా చెప్పుంటారు ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ డబ్బింగ్ బికాస్ అది ఇంకా టఫ్.
చాలా టఫ్. సో ఇట్ ఇస్ గీత గీసేమంటే పేపర్ మీద ఎలాగైనా గీసేయొచ్చండి, గీసిన గీత మీద చెక్కు చెదరకుండా మళ్ళీ గీయాలి అండవే డబ్బింగ్. అదే అదే డబ్బింగ్ కాబట్టి అది మోర్ టఫర్, ఇట్స్ మోర్ దెన్ లిప్ సింక్ అన్న నాన్నగారు చెప్పేవాళ్ళు, అందుకే చెప్తున్నా ఇట్స్ అ ఫ్లో. ఎవరు ఎందుకు ఇక్కడ సింక్ అవ్వలేదని థియేటర్ లో ఆడియన్స్ లేచి అడగరు, చెత్త పదం వాడితే ఏ ఏంట్రా ఇది అంటారు, డబ్బింగ్ అంటారు. సో ఫస్ట్ ఇట్ షుడ్ హియర్ గుడ్, దెన్ ఇట్ ఈస్ అబౌట్ లిప్ ఆర్ ఎనీథింగ్. అది తెలియని ఒక ఫ్యాక్టర్ గా అమరిపోవాలి. నిజంగా చెప్పాలంటే మనుషులు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు టెక్నిక్ కాదు. నైస్.